Hi friends, welcome to my channel Shravanti Food Studio. Friends, ee roju nenu meeku video lo pooja samanlu mukhyanga vendi samanlu ela kotta vaatila mirpinchali annadi chesi chupichabothunnanu. Manamu festival time lo vendi samanlu clean chesukodaniki chaala ibbandi padutu untamandi. Chintapandu lemon ededo vaadestu untam kaani manamu expect chesinatlayite color raadu kanuka ee chinna tip tho వెండి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా. మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసేద్దాం మరి. అయితే చూడండి, క్లీన్ చేయకముందు వెండి సామాన్లు ఇలా ఉన్నాయి. చూడండి ఎంత డార్క్ కలర్లో ఎడ్జెస్లో అంతా చేంజ్ అయిపోయిందో. మనకి కార్నర్స్లో కూడా బాగా డార్క్ కలర్లో చేంజ్ అవుతుంది. ఈ గిన్నె కూడా చూడండి ఎంత కలర్ డార్క్ అయిపోయిందో. అడుగు భాగంలో కూడా బ్లాక్ కలర్లో అయిపోయింది. ఒకసారి ఏదో నైవేద్యం పెట్టాను వేడిగా, అప్పటి నుంచి ఇక్కడ లోపలంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మనము ఎలా వైట్ కలర్లో చేంజ్ చేసుకోవాలో, ఏం యూస్ చేస్తానో చూసేసేయండి. ఈ హంసలు చూడండి ఎంత డార్క్ అయిపోయిందో. మనము ఇలాంటివన్నీ లుక్ బాగుందని తీసుకుంటూ ఉంటాము, కానీ క్లీనింగ్ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. చూసారుగా ఎంత డార్క్గా బ్లాక్గా అయిపోయిందో. ఈ ప్లేట్ కథ కూడా సేమ్ అదే అండి. చూడండి డిజైన్స్లలో అంతా చుట్టూ అవుట్లైన్ అంతా బ్లాక్గా అయిపోయింది. మనము అకేషన్ టైంలో యూస్ చేస్తాం కనుక ఇవి, పండగలప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం క్లీనింగ్కి. చూసారుగా కనబడుతుందా మీకు. ఇప్పుడు ఇవన్నీ మనము ఎంత సింపుల్గా నేను కొత్త వాటిలా మెరిపించేస్తానో చూడండి. అయితే దానికి కావాల్సినవి విమ్ జెల్, టూత్ బ్రష్, స్క్రబ్బర్, కాస్త కాటన్, పీతాంబరి లిక్విడ్. ఈ లిక్విడ్ అయితే చాలా సూపర్ అండి. అసలు ఎంత బాగా యూజ్ అవుతుందంటే, నేను ఇప్పుడు దాదాపు ఒక 2 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. చాలామందికి కూడా చెప్పాను, చాలా బాగుందని చెప్పారు వాళ్ళు కూడా యూజ్ చేసి. ఇది మనకి ముందు సూపర్ మార్కెట్లలో చాలా చోట్ల దొరికేది కాదు, ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుందన్నమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ కనబడుతుంది కదా మీకు. ప్రైస్ కూడా వేశారు దీని మీద. పీతాంబరి లిక్విడ్ అంటే ఇస్తారండి మనకి, ఇంతే ఇంత ఉంటుంది బాటిల్. ఇది దాదాపు నాకు ఒక 2 మంత్స్ కన్నా ఎక్కువగానే యూస్ చేస్తాను నేను. చాలా బాగుంటుంది. దీంతో ఇప్పుడు మనము ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ లిక్విడ్, మన పూజ పాత్రలు ఎంత ఉన్నాయో దానికి తగినంత తీసుకోవాలి. ఇంతే సరిపోతుందండి.
నార్మల్గా విమ్ జెల్తో మనం క్లీన్ చేసేసుకుంటే ఏమి ఎఫెక్ట్ ఉండదు.